నిర్లక్ష్యం. అసలు ఎన్ని ఎపిసోడ్స్ చేసినా సరే ఈ అధికారుల్లో ఏమాత్రం కూడా చలనం రావడం లేదు. నవ్విపోదురు నాకేంటి సిగ్గు, ఇది మా మాట కాదు ప్రజల మాట. ఇక విషయానికి వచ్చినట్టయితే స్థానిక జాగృతి బ్లడ్ బ్యాంక్ జంక్షన్లో ఉన్న ఈ ఫౌంటన్ని మీరు గమనించినట్టయితే ప్రారంభించిన 3 నెలలకే దీని లైట్లు పోయాయి. ఈ మోటార్ రిపేర్ వల్ల వాటర్ రావడం లేదు. కానీ ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే దాన్ని రిపేర్ మాత్రం చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అనే విషయంపై మనం ఆలోచించినట్టయితే, ఒకటి, కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించకపోయి ఉండాలి, లేదా కాంట్రాక్టర్ దగ్గర భారీ స్థాయిలో ముడుపులు తీసుకుని ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నామంటే, ఇక్కడ కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించకపోతే మేము చేయలేం అనే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వీళ్ళ భారీ స్థాయిలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల ఖర్చుకి 70 రూపాయలు అధికారులు లేకపోతే తదితరులు తినేస్తే ఇక 30 రూపాయలతో పని చేయడు, మళ్ళీ దానికి రిపేర్ వచ్చినా సరే చేసే పరిస్థితి ఉండదు. సో ఈ 2 కారణాలు తప్ప వేరే కారణం ఏమీ అయ్యి ఉండదనేది పలువురి మాట. ఏది ఏమైనప్పటికీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అసౌకర్యాలకు కలగకుండా అందం కోసం ఏర్పాటు చేసిన ఇటువంటి ఫౌంటెన్లు త్వరితగతిని రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. లేదంటే భవిష్యత్తులో ప్రతి కాంట్రాక్టర్ కూడా మేము ఒకసారి చేస్తే సరిపోతుంది, అది నాణ్యత ఉన్నా లేకపోయినా అధికారులకు ముడుపులు ఇస్తే సరిపోతుంది అనే విధంగా ఆలోచించారంటే, ప్రజల సొమ్ము పూర్తి స్థాయిలో ఇప్పటికే 70% రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుంది. ఇక మిగిలిన 30% కూడా అలా వస్తే ఇక రానున్న రోజుల్లో క్లీన్ రాజమండ్రి లేదా గ్రీన్ రాజమండ్రి అనే పదానికి అర్థం పోయి చెత్త రాజమండ్రి అనేవి అనాల్సి వస్తుందేమో, ఒక్కసారి ఆలోచించండి అనేది పలువురి మాట.